నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇంధన రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్దాలమయమని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో విద్యుత్ రంగం అభివృద్ది చెందనట్లుగా చెప్పారన్నారు. జగన్ను విమర్శించేందుకే ఎక్కువ సమయం కేటాయించారన్నారు. విద్యుత్ ఉత్పత్తిని బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు మీటర్లను పెట్టనివ్వబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించకుండా దాటవేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు మీటర్లు ఉరితాళ్లు అన్న చంద్రబాబు ఇప్పుడైనా స్పందించాలని కాకాని డిమాండ్ చేశారు. పవర్కి సంబంధించి, ఇంధన రంగానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే దౌర్భాగ్యం ఏంటంటే, శ్వేతపత్రం మొత్తం చంద్రబాబు నాయుడు పాపం ఆయన ఒక టీచర్ లాగా కర్ర ఒకటి పట్టుకొని, చేతిలో మైక్ ఒకటి పట్టుకొని ఏదో అనర్గళంగా ఉపన్యసిస్తా ఆయన చేసినటువంటివి ఏదన్నా ఉంది అని అనుకుంటే వాటిని చేయనటువంటి వాటిని తన గొప్పలుగా చెప్పుకుంటా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఇంధన రంగం మీద దృష్టి పెట్టలేదు. అసలు ఇంధన రంగానికి సంబంధించి లేదా విద్యుత్ పంపిణీలో అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు. పూర్తిగా సాధారణంగా మనం అసత్యాలు అర్ధసత్యాలు అంటాం, అర్ధసత్యాలు కాదు, పూర్తిగా అసత్యాలతో అబద్ధాల మయంగా అది ఆ ప్రజెంటేషన్ నాకు అనిపించింది. ఆయన ఏదో గొప్ప ప్రతిభావంతుడు అన్నట్టుగా, సంస్కరణలకు ఆద్యుడు అన్నట్టుగా, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగానే ఈరోజు అసలు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ జరుగుతున్నట్టుగా, కరెంటు వ్యవస్థ అనేటువంటిది నిలబడినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసినట్టుగా ఆయన పదే పదే చెప్పుకు రావడం జరిగింది. అంటే ఆయన వెనక ఉన్నటువంటి ఉద్దేశం ప్రజలకి విద్యుత్ పంపిణీని గురించి తెలియజేయడం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పనిగట్టుకొని ఇది తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు ప్రజలకి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు సమగ్రంగా తెలియజేయడానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. ఆయన వాటికి భిన్నంగా ఆ సాంప్రదాయానికి తిలోదకాలిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన పరిమితం కావడం జరిగింది. ఆయన నోటుకుండా వచ్చినటువంటి అన్నీ కూడా అబద్ధాలు అవాస్తవాలు అనేటువంటిది ఆధారాలతో సహా నేను తెలియజేయడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అబద్ధాలు వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే, 2014-15 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండే. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్లకి, అంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందులు పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1.9% అయితే, జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే 4.5%. అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో మూడో వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు, విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మాయి నా హయాంలో అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేసినటువంటి నిర్వాకం కేవలం సగటున 1.9% మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని, పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది. ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు 2014 నుంచి 2019 మధ్యలో వినియోగం దాదాపుగా 36% పెరిగిందని చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవం ఎన్ని యూనిట్లు, నువ్వు ఈరోజు నేను 36% పెరిగింది అంటే సగటున 1.9% పెరిగినటువంటి దాన్ని
నేను బ్రహ్మాండంగా పెంచానని చెప్పి మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం చూసుకున్నా సగటున 1.9% ఉంది. నీ మొత్తం సంవత్సరానికి 1.9% అంటే నీ హయాంలో మొత్తం ఎత్తుకున్నా కూడా 7.6% పరిమితమయ్యావు. మొత్తం మీద ఉన్నటువంటి విద్యుత్తుని కలికేస్తే ఆ రోజు ఉన్నటువంటి మిలియన్ యూనిట్లన్ని నువ్వు దిగిపోయినాడు ఉన్నటువంటి మిలియన్ యూనిట్లన్నీ అని రెండుకి లెక్కేస్తే 7.6% సగటున సంవత్సరానికి ఎత్తుకుంటే 1.9% లెక్కన ఈరోజు నీకు సంబంధించి నువ్వు ఆ రోజు డిమాండ్ని ఆ యూనిట్ విద్యుత్ వినియోగం పెరగడం జరిగింది. అయితే ఇది మేము చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నువ్వు ఉన్నప్పుడు సగటున 1.9% లెక్కన మొత్తం మీద 7.6% పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 25% డిమాండ్ పెరిగింది, విద్యుత్ వినియోగాన్ని విద్యుత్ను అందించడం జరిగింది అని చెప్పి. ఇది వాస్తవమా కాదా? ఏదైతే నీకు వాస్తవాలు ఉన్నాయో, గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఉందో దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేసి నువ్వు చేయనటువంటి దాన్ని నేను చేసినటువంటి అభివృద్ధిగా చెప్పుకోవడం అంటే అది నీ సీనియారిటీ, అది నాకున్నటువంటి అనుభవం చెప్తే చేయగలిగేది ఏమి లేదు. నువ్వు ఇవ్వండి ఇచ్చినట్టుగా ఇచ్చినటువంటి వాడిని గురించి మాట్లాడకుండా నేను శ్వేతపత్రం విడుదల చేశాను అని అంటే అది వైట్ పేపర్ అవుతుందా బ్లాక్ పేపర్ అవుతుందా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నీ హయాంలో నువ్వు దిగిపోయేటప్పటికీ 63,675 మిలియన్ యూనిట్లు నేను చెప్పినట్టుగా ఉంటే దాదాపుగా దానిని 2023-24 నాటికి 80,151 యూనిట్లకి ఈరోజు మనం ఆ డిమాండ్ని పెంచుకోగలిగాం. అంటే దాదాపుగా 25% డిమాండ్ పెరిగింది. సగటున చూస్తే సగటున వృద్ధి రేటు చూస్తే సంవత్సరానికి 4.7%. జాతీయ వృద్ధి రేటు 4.9% ఉంటే 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా దానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సగటున వృద్ధి రేటు సంవత్సరానికి 4.7% పెరిగింది. అంటే నీ హయాంలో 1.9% ఉంటే దాదాపుగా 4.7% అయింది. మొత్తం మీద నీ హయాంలో 7.6% పెరిగితే అది 25% వరకు దాదాపుగా పెరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగో మీ హయాంలో 25% పెరిగింది, నా హయాంలో 7.6% పెరిగింది, నా హయాంలో కోవిడ్ లేదు, చంద్రబాబు నాయుడు హయాంలో కోవిడ్ లేదు, చంద్రబాబు నాయుడులో ఉక్రెయిన్ యుద్ధం లేదు, లేదా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కోల్ సప్లైలో ఇష్యూలు లేవు, లేదా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంతర్జాతీయంగా సప్లై చేసే ఇష్యూస్ ఏం లేవు, ఇవన్నీ లేకపోయినా ఆయన హయాంలో పెరిగినటువంటి డిమాండ్ 7.6% అయితే ఇవన్నిటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటిది 25% పెరిగింది అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మేము చెప్పేటువంటి లెక్కలు కాదు, ఈరోజు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ప్రకారమే పెరిగినటువంటిది మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు కోకోడలు అబద్ధాలు చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు, ప్రతి ఒక్కటి నోటు గుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కటి అబద్ధం తప్ప నిజం మాట్లాడలేదు. 2018-19 నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ చెప్తాడు ఆయన 7,213 మెగావాట్లు ఉంది అని చెప్తాడు. కానీ ఆ రోజు జెన్కో యాన్యువల్ రిపోర్ట్ ప్రకారమే జెన్కో వాళ్ళ లెక్కల ప్రకారమే ఆయన చెప్పినటువంటి 7,213 మెగావాట్లు అని చెప్తే అది వాస్తవానికి 5,613 మెగావాట్లు మాత్రమే. నువ్వు చెప్పినటువంటి విధంగా 7,213 మెగావాట్లు కాదు, 5,600 అని జెన్కో వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచినటువంటిదే. ఎందుకు చంద్రబాబు నాయుడు నువ్వు లేని ఏంటంటే ఏదో నువ్వు చెప్పాలనుకున్నటువంటి దాంతో భ్రమలు సృష్టించి ఈ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉండదులే, నేను ఆడిందే ఆట పాడిందే పాట కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మొత్తం నేను చెప్పింది రాసుకొని పోతారు తప్ప దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ అబద్ధాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి కొంత అనుకూల మీడియా ప్రచారం చేస్తే సరిపోతుంది అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఈ వాస్తవాలు కాదు అని చెప్పి నువ్వు ఆధారాలతో సహా నిరూపించే రోజు నీ ప్రభుత్వం ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో పంపిణీ సంస్థలకు సంబంధించి ట్రాన్స్కో కానీ జెన్కో కానీ అప్పుల విషయంలో కూడా మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతకాలేదు కాబట్టి అప్పులు గొప్ప చేశాడు అన్నాడు. నువ్వు ఎంత సమర్థవంతుడువో, నీ పరిపాలన ఏ విధంగా ఉండిందో, నువ్వు ఎన్ని అప్పులు చేసావో, నీ హయాంలో ఎంత అప్పులు గొప్పలయ్యాయి అనేటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవని వస్తే 2014 మార్చి నాటికి బకాయిలు ఎంత ఉన్నాయి? 29,551 కోట్లు ఉన్నాయి. అంటే
నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు, రాష్ట్ర విభజన జరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ మనకు వచ్చినటువంటి అప్పుల వాటా 2014 మార్చి నాటికి 29,551 కోట్లు. తమరు దిగిపోయేటప్పటికి, చంద్రబాబు నాయుడు పదవి కాలం పూర్తి చేసుకుని ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి అప్పులు ఎంత? 86,215 కోట్లు. అంటే నువ్వు ఎక్కే నాటికి 29,551 కోట్లుంటే, దిగే నాటికి 86,215 కోట్లుంటే, తమరి హయాంలో జరిగినటువంటి అప్పులు, తమరు తెచ్చినటువంటి అప్పులు ఆ విద్యుత్ రంగంలో అక్షరాల 56,663 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా వృద్ధి రేటు సగటున అప్పుకు సంబంధించినటువంటి వృద్ధి రేటు చూస్తే 24%. దిక్కులేనటువంటి పరిస్థితుల్లో డిస్కంలు కుప్ప కూలిపోయాయి. బకాయిలు పెట్టడం, బయట వడ్డీలకి అప్పులు తేవడం, తర్వాత వాటికి చెల్లించకపోవడం, దాదాపుగా ఈరోజు నేను చెప్తున్నాను, నేను బాగా చేశానని సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, నీ హయాంలో చేసినటువంటి అప్పులు, నీ హయాంలో డిస్కంలు కుప్పకూలినటువంటి విధానం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తమరిచ్చినటువంటి మొత్తాన్ని చూస్తే 86,215 కోట్లు 122,518 కోట్లకు పెరిగింది. అంటే ఒకసారి లెక్క వేస్తే నువ్వు ఉన్నటువంటి అప్పులను ఏ విధంగా పెంచుకుంటూ పోయావు అనేటువంటిది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే 36,300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగితే, నీ హయాంలో 24% అప్పులు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి అప్పుల శాతం 7.3%. కాబట్టి దాని ప్రకారం మనం ఏదైనా సరే వేసుకునేటప్పుడు సిఏజీఆర్ ప్రకారం వేసుకోవాలి. సిఏజీఆర్ ప్రకారం లెక్క చేస్తే తమరి హయాంలో ఉన్నటువంటి 24% ఇక్కడ ఉన్నటువంటి 7.3% ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించు. అదేవిధంగా డిస్కంల నికర విలువ 2014 వచ్చేటప్పటికి వాటికి నికర విలువ చూస్తే 4,315 కోట్లు మైనస్లో ఉన్నాయి. తమరు 5 ఏళ్ల పాలనలో అది మరింత దారుణంగా క్షీణించి వాటి విలువ -20,000 కోట్లకు పడిపోయింది. 4,315 కోట్ల మైనస్ ఉంటే తమరి పుణ్యమానని, తమరు తీసుకున్న సంస్కరణలు, తమరు అనుభవం, తమరి యొక్క ముందుచూపు, దూరదృష్టి, ఈ సమాజానికి వెలుగులు నింపాలన్నటువంటి తమరి నిర్ణయాలు -20,000 కోట్లకు చేర్చారు. అదేవిధంగా విద్యుత్ విధానాలకు సంబంధించి కానీ, కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కానీ ఎన్ని అక్రమాలు, మొత్తం ఎక్కడ పారదర్శకత అనేటువంటిది మచ్చుకైనా కనిపించకుండా మొత్తం అక్రమాలమయమయ్యి ఈరోజు దాదాపుగా ప్రభుత్వ ఖజానాకి తీవ్ర నష్టం వాటిల్లేటువంటి విధంగా నీ స్వప్రయోజనాలే పరమావధిగా నువ్వు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నావు తప్ప ఎక్కడన్నా రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి నువ్వు ఆలోచన చేసావా? దానికి కారణాలు చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వైడ్ విద్యుత్కి సంబంధించి, సోలార్ విద్యుత్కి సంబంధించినటువంటి రేట్లు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పడితే నువ్వు ఆ కంపెనీలతో కొమ్మక్కై అక్రమాలకు పాల్పడి యూనిట్ కరెంటు దాదాపుగా 7 రూపాయలు కొనుగోలు చేసే విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావా లేదా? ప్రపంచవ్యాప్తంగా సోలార్కు సంబంధించినటువంటి విద్యుత్ పడిపోతూ ఉంటే, విద్యుత్ రేట్లు తగ్గుముఖం పడుతూ ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర లాలూచిపడి 7 రూపాయలకి యూనిట్ కరెంట్ కొనుగోలు చేసేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి వార్త వాస్తవమా కాదా? ఇది అంధకారానికి దారి తీసేటువంటి నిర్ణయమా, వెలుగులు నింపేటువంటి నిర్ణయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం. అందుకే చెప్పాం, 2014 నుంచి 2019 మధ్య 8,000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా ఏటా 3,000 కోట్ల చొప్పున అధికంగా 25 సంవత్సరాలకి, అంటే తమరు తీసుకున్నటువంటి నిర్ణయం 75,000 కోట్ల పైగా భారాన్ని పెట్టినటువంటి నువ్వు, నీ దూరదృష్టి అది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. పీపీఎల్ సంతకం ఏం చేశావు? పీపీఎల్ విషయంలో కిలోవాట్ విద్యుత్కి 5.25 రూపాయల నుంచి 5.90 రూపాయల వరకు చెల్లించేటువంటి విధంగా నువ్వు ఆ రోజు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? దానికోసం ఏం చేశావు? అవి నీకు లాభాన్ని ఆర్జించి పెడతాయి కాబట్టి ఒక పథకం ప్రకారం థర్మల్ విద్యుత్ని తగ్గించడానికి ఆ థర్మల్ విద్యుత్ కంపెనీలు కానీ, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కానీ ఉద్దేశపూర్వకంగా తగ్గించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తే గుజరాత్ లాంటి రాష్ట్రంలో 2017
పవన్ విద్యుత్కు సంబంధించి 2.43 రూపాయలకి ఈరోజు వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటే, నువ్వు ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి అవసరాలు ఏమి వచ్చాయి అంటే, దాని వెనక ఉన్నటువంటి అంతరార్యం తమరికి తెలిసినటువంటిదే. స్వార్థ ప్రయోజనమా, రైతుల ప్రయోజనమా, రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల ప్రయోజనమా అనేటువంటిది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి ఈరోజు మరలా పాపం దొంగే దొంగ దొంగ అన్నట్టుగా తనకేమీ తెలియనట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈరోజును అన్నావు ఉచిత విద్యుత్ని గురించి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడావు నువ్వు 2004 ముందు? ఉచిత విద్యుత్ అంటే అది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే తప్ప ఎక్కడా కూడా ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడినటువంటి వాడి. అటువంటి వాడివి ఎవరన్నా పాప విద్యుత్ ఛార్జీలు పెరిగితే వాళ్ళని తుపాకీతో కాల్చి చంపినటువంటి వాడు బషీర్ బాగ్లా. అటువంటి వాడి పాపం రైతుల మీద, ఉచిత విద్యుత్ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ వలకపోస్తా. అసలు ఉచిత విద్యుత్ తానే తెచ్చినట్టు పాపం రాజశేఖర రెడ్డి గారిని జనాలు మర్చిపోతున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా ఉచిత విద్యుత్ పథకాన్ని అని చెప్పి అయోమయానికి గురి అయ్యేటట్టుగా పాపం నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు అంటే ఉచిత విద్యుత్, రైతులు, రైతాంగాన్ని గురించి ఎక్కడ లేనటువంటి ప్రేమంతా ఈరోజు వలకపోసి మాట్లాడావు. నువ్వు లాస్ట్కి ఉచిత విద్యుత్తు ఇవ్వలేమో అని చెప్పి దాన్ని గురించి మాట్లాడితే డిస్కమ్లకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాదాపుగా మూసివేసేటువంటి గిసికి డిస్కమ్లు అయితే కొన్ని యూనిట్లు షట్డౌన్ అయిపోయాయి. ఈరోజు మనం చూస్తే కొన్ని యూనిట్లు అసలు నడవకుండా పోయాయి, మూతబడిపోయాయి. ఏదైతే పవర్ ధర్మాలకు సంబంధించినటువంటి పవర్ రావాలనో దానికి సంబంధించినటువంటి డిస్కమ్లకు నువ్వు అన్నిటికీ బకాయిలు పెట్టేస్తే వాళ్ళ పాపం ఆ డిస్కమ్లు పవర్ కొని ఇవ్వలేక అప్పులు పాలై మూసివేసేటువంటి పరిస్థితికి ఏర్పడ్డాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం బకాయిలు పెడితే, సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిలు పెడితే డిస్కమ్లు ఇబ్బంది పడతాయి, దానివల్ల వాళ్ళు సమర్థవంతంగా విద్యుత్ కొనుగోలు చేసి లేదా విద్యుత్ను ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వలేరు అని చెప్పి ఆ బకాయిలు మొత్తం చెల్లించడం జరిగింది. రైతులకు సంబంధించి ఈరోజు ఉచిత కరెంటు భవిష్యత్తులో నిరాటంకంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రాతిపదికన అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సఖితో ఒప్పందం కుదుర్చుకొని 2.49 రూపాయలకే ఈరోజు ఆయన ఇవ్వడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సఖితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకుంటే దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావాలి అంటే మనం సెంట్రల్ గ్రిడ్ను వాడుకోవాలి, దానికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి కట్టాలి. దాన్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈరోజు 2021 జనవరిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి 62,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది అని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాటలు. ఒకవేళ ఈ వేవర్ అనేది 2021లో ఇచ్చారు, ఒకవేళ ఈరోజు వేవర్ తీసినా పాపం నీ ప్రభుత్వం అధికారంలో ఉంది, నువ్వే కేంద్రంలో చక్రం తిప్పుతున్నావు, కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆ వేవర్ ఏదైతే ఇచ్చారో ఆ వేవర్ కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే నీ నోటు గుండా వచ్చినట్టుగా ఆ 62,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం భరించాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి నువ్వు అన్నీ మాట్లాడావు కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే సెక్యూతో ఉందో దాన్ని నీకు ధైర్యం ఉంటే నువ్వు రద్దు చేయగలవా? రద్దు చేస్తాను దాని గురించి విమర్శిస్తున్నావు, ఆపేస్తున్నావు, దాని ఇదిగో నేను రద్దు చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడగలవా? కాబట్టి అనేక కష్ట నష్టాలు వచ్చి విద్యుత్ రంగం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు మనం చెప్పాల్సినటువంటి పని లేదు. బొగ్గుకు సంబంధించి ఇబ్బంది పడ్డాం, కోవిడ్లో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇబ్బంది పడ్డాం, బొగ్గు మార్కెట్ ఈరోజు మొత్తం మీద అతలాకుతలం చేసి రేట్లు ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చిందో చూసాం, ఎక్కడన్నా కొన్నామన్నా కూడా బొగ్గు దొరకనటువంటి పరిస్థితులు మనం ఎదురుచేయి. వీటన్నిటిని చూసి, వీటన్నిటిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్కు సంబంధించినటువంటి వినియోగదారుడికి కానీ రైతులకు అందజేయడంలో అడుగులు వేసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. గత ఆగస్టు నెల చూసాం, సాధారణంగా ఆగస్టు నెల వచ్చేటప్పటికి ఎండాకాలం విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది, ఆగస్టు నెల వచ్చేటప్పటికి తగ్గుముఖం పడుతుంది. దాని ప్రకారం మనం అంచనాలు తయారు చేసుకున్నాం. అంచనాలు తయారు చేసుకుంటే రోజువారీ గ్రిడ్ వేసవిలో ఏదైతే ఉందో రోజువారీ గ్రిడ్ డిమాండ్ 230 మిలియన్ యూనిట్లు అయితే దాదాపుగా మనం 170 నుంచి 185 మిలియన్ యూనిట్లకి ఆగస్టు నెలకు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది అనుకుంటే ఏమాత్రం తగ్గకుండా ఈసారి విద్యుత్ వినియోగం అనేటువంటిది సాధారణంగా ఏదైతే వేసవి కాలంలో ఉంటుందో అదేవిధంగా దాదాపుగా రోజుకి 45 మిలియన్ యూనిట్ల నుంచి 55 మిలియన్ యూనిట్లు ఎక్కువగా ఈరోజు మనం వాడకానికి అవసరం వచ్చింది.
వాటన్నిటికీ సంబంధించి అన్నిటిని అధిగమించి ఎక్కడా కూడా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బందులు పడకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ట్రూఫ్ ఛార్జీల గురించి మాట్లాడతా, ఇవన్నీ నాకు తెలియదు, ఇవన్నీ నేను చూడలేదని నంగనాచి మాటలు మాట్లాడాడు. పాపం ఆ టెర్మినాలజీ ఆయనకు అర్థం కాలేదంట, కొత్తగా ఉందంట టెర్మినాలజీ వినడానికి. ట్రూఫ్ ఛార్జీలు అనేటువంటిది తమరే పాపం మర్చిపోయారా, లేకపోతే మతిమరుపుతో బాధపడతా విషయాన్ని కన్వీనెంట్గా పక్కన పెట్టారా? 2014 నుంచి 2018-2019 వరకు తమరు దానికి తీసుకొచ్చినటువంటిది ఆమోదిత మరియు వాస్తవ పంపిణీ ఖర్చు అని చెప్పి ట్రూఫ్ ఛార్జీల నిర్వహణకు సంబంధించి వ్యయం, అదేవిధంగా తరుగుదలకు సంబంధించి, మూలధనానికి సంబంధించినటువంటి ప్రతిఫలం, వీటన్నిటికీ సంబంధించి ఆ రోజు తమరు తీసుకున్నటువంటిది ఆ వ్యత్యాసాన్ని ఏదైతే ఉందో ఈపీఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాలని తమర హయాంలో చేసినటువంటి నిర్ణయం, తమరు తీసుకున్నటువంటి నిర్ణయం, తమర హయాంలో ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి నిర్ణయం, తమర హయాంలో వచ్చినటువంటి బాధలు. కాబట్టి నువ్వు మన ఎన్నికల్లో చెప్పావు ట్రూఫ్ ఛార్జెస్ అన్ని కూడా నేను దాదాపుగా ఎత్తివేస్తానని చెప్పి చెప్పావు. మేము అడుగుతున్నాం ఈరోజు ట్రూఫ్ ఛార్జీల గురించి మీడియా అడిగితే దానిని నేను తీసివేస్తాననేటువంటి మాట మాట్లాడకుండా దాటవేశావు. అన్ని విషయాలు ఏ విధంగా మాయ చేస్తున్నావో మోసం చేస్తున్నావో అదేవిధంగా ఇది కూడా మోసం చేస్తున్నావో మాయ చేస్తున్నావు అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ట్రూఫ్ ఛార్జెస్ని ఏదైతే ఎలక్షన్ టైంలో నేను తీసేస్తానని చెప్పి చెప్పావో దాన్ని తీసేసేటువంటి పరిస్థితి ఉందా? తీసేస్తావా? తీసివేయడానికి సిద్ధంగా ఉన్నావా? దానికి సంబంధించి స్పష్టంగా సమాధానం చెప్తే బాగుంటుంది. కాబట్టి దాదాపుగా మనం ఒక్కసారి చూస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం 2014 నుంచి 2019 వరకు నువ్వు ఉంటే నీ పదవీ కాలంలో 5 ఏళ్లలో ఏపీఎస్పీ డీసీఎలకు సంబంధించి 13,255 కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీ రూపంలో నువ్వు ఇవ్వగలిగావు, అంతకుమించి ఇవ్వలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఈ 4 ఏళ్ల సమయంలో సబ్సిడీకి సంబంధించి 47,800 కోట్ల రూపాయలు ఇచ్చారు. 47,800 కోట్ల 92 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది 47,800 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ ఇస్తే తమరు హయాంలో ఇచ్చింది 13,255 కోట్లు. దానిలో రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బకాయిలు చూస్తే 43,744 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ రూపంలో చెల్లించండి. తమరు తమరు హయాంలో తమరు ఎగ్గొట్టిపోయినటువంటి 8,845 కోట్లతో సహా తమరు రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ విషయంలో బకాయిలు పెట్టిపోయినటువంటి 8,845 కోట్లతో చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు 43,744 కోట్లు కేవలం ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించడం జరిగింది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని దానితోపాటు నేనేదైతే చెప్పానో సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో దాదాపుగా 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని, ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్లో వేవర్ ఉంది కాబట్టి ఆ వెసులుబాటు ఉపయోగించుకొని కేవలం 2.49 రూపాయలకే రైతాంగానికి కానీ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఒక దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా సబ్సిడీ బకాయిలని సకాలంలో ఇవ్వకుండా అవి దాదాపుగా దారుణమైనటువంటి పరిస్థితికి చేరుకున్నాయి, కొలాప్స్ అయిపోయాయి, మూతబడిపోయాయి, కుప్ప కూలిపోయాయి, అటువంటి పరిస్థితుల్లో సబ్సిడీ బకాయిలని సకాలంలో విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిస్కంలకు ఊపర పోసింది. సరే, ప్రధానమైనటువంటి అంశానికి రైతుల మీటర్లు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి నేను మీటర్లు పెట్టడానికి లేదు, పెడితే నేను గందరగోళం చేసేస్తా, మీటర్లు పెట్టనివ్వను, మీటర్లు నేను దానికి సంవత్సరం నేను వ్యతిరేకమై ఉరితాళ్ళు అని మాట్లాడావు, ప్రచారంలో మాట్లాడావు, 2-3 సంవత్సరాల ముందు నుంచి మాట్లాడారు, మీకు సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడారు. ఈరోజు నిన్ను మీడియా వాళ్ళు అడిగారు ఏమని, సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీరు శ్వేత పత్రం అంతా బాగానే ఉంది, రైతులకు సంబంధించి మీటర్లు బిగించే విషయంలో తమరు గతంలో నేను వాటికి వ్యతిరేకం అన్నారు కదా, ఈరోజు మీరు నిర్ణయం ఏంది చెప్పమంటే ఎందుకు నువ్వు నిర్ణయం చెప్పకుండా దాటవేశావు, నేను బిగించనని చెప్పడమే కదా, నువ్వు చెప్పినటువంటి మాటే కదా, రైతులకి మీటర్లు బిగిస్తే ఉరితాళ్ళు అన్నావు, బాగానే ఉంది. ఈరోజు అయ్యా ఆ రోజు నేను చెప్పా, ఆ నిర్ణయానికి కట్టుబడి నేను రైతులకు సంబంధించినటువంటి ఆ మీటర్లు బిగించను అనేటువంటి మాట నీ నోటి గుండా రాలేదు అంటే మాకు అనుమానాలకు తావిస్తుంది, మీరు దాటవేసినటువంటి పద్ధతి సరిగ్గా లేదు.
కాబట్టి మీరు చెప్పినటువంటి విధంగా మేము మరలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, రైతులకు సంబంధించి మీటర్లు నేను బిగించను అనేటువంటి స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాం, అది వస్తుందని చెప్పేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పారో, మీటర్లు ఉరితాడన్నారో, ఆ మాటకు కట్టుబడి తమరు మాట మీద నిలబడి కనీసం దీని మీద ఈ ఒక్కదాని మీద మిగతా దాని మీద మాట మీద నిలబడతాం అనేటువంటి నమ్మకం మాకే కదా, రాష్ట్ర ప్రజలకు లేదు, రైతులకు లేదు, అది వేరే విషయం. ఈ ఒక్కదాని మీద నిలబడి ఇదిగో నేను చెప్పాను కాబట్టి నేను రైతులకు మీటర్లు బిగించను, బిగించడం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మా ఆలోచన. దానికి సంబంధించి ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దానితోపాటు ఒక్క 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా పవర్ హాలిడే అనేటువంటిది లేకుండా ఈరోజు మేము కరెంట్ ఇవ్వగలిగాం. నువ్వు మాట్లాడుతున్నావు మేము అట్ట చేసాం, మేము ఇట్ట చేసాము, జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసాము. నీ టైంలో పవర్ హాలిడేలు ఇస్తే మా హయాంలో పవర్ హాలిడే అనేటువంటిది లేకుండా ఈరోజు కరెంటుకు సంబంధించినటువంటి సప్లై చేయడం జరిగింది. దాదాపుగా ఒకసారి చూస్తే షెడ్యూల్ కులాలకు సంబంధించి గతంలో 200 యూనిట్లు మేము 200 యూనిట్లు ఇచ్చాం. 100 యూనిట్లు ఉంటే గతంలో దాన్ని 100 యూనిట్లకు పెంచాం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వినియోగానికి, బీసీలకు సంబంధించి వెనకబడిన తరగతులకు సంబంధించి 100 యూనిట్లు ఇచ్చాం. క్షౌరశాలకు సంబంధించి 150 యూనిట్లు ఇచ్చాం. ల్యాండ్రీలు రజగులకు సంబంధించి 150 యూనిట్లు ఇచ్చాం. చేనేత వృత్తి వాళ్ళకి సంబంధించి 100 యూనిట్లు ఇచ్చాం. దోబీఘాట్లకైతే ఉచితంగానే విద్యుత్ అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. కాబట్టి గతంలో 2018-19కి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మీ ప్రభుత్వం 235 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మేము 2022-23 నాటికి వచ్చేటప్పటికి 637 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. కాబట్టి నువ్వు ఖర్చు చేసినటువంటి 235 కోట్లు ఎక్కడ, మేము ఖర్చు చేసినటువంటి 637 కోట్లు ఎక్కడ అనేటువంటిది ఒకసారి గుర్తు తెచ్చుకో. అదేవిధంగా వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కూడా విద్యుత్ రంగానికి పెద్దపీట వేసి దాదాపుగా 9.57 అంటే 9,57,000 కోట్ల విలువైనటువంటి ఇంధన రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం దాదాపుగా 42 అవగాహన ఒప్పందాలని కుదుర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మార్చ్కండ్ ఒడిశాకు సంబంధించి ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్తో ఏపీ జన్కో ఈరోజు సంయుక్తంగా 98 మెగావాట్లకు సంబంధించి 3 జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం ఈరోజు వాటిని ఏర్పాటు చేయడానికి ఆ ప్రభుత్వంతో కలిసి ఈరోజు వాటిని ఏర్పరిచి అక్కడి నుంచి కూడా విద్యుత్ అందిపుచ్చుకోవడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానితోపాటు అప్పర్ సీలర్లో 11,154 కోట్ల వ్యయంతో 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్కి ఈరోజు కేంద్ర విద్యుత్ మండలి దగ్గర నుంచి అనుమతి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. తమరు హయాంలో పెట్టినటువంటి వీటీపీఎస్ కానీ, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం కానీ, ఆ రోజు నీవు ఒక కుర్తుపడి కాంట్రాక్ట్కి వాటిని ప్రారంభించేసేసి కొంత దూరం తమరు ఆదాయం తమరు గుంజేసి వెళ్ళిపోతే ఆ 2 ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. తమరు చేసేటువంటి ఘనకార్యం ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయో ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు కాబట్టి పనికట్టుకొని ఈరోజు దాదాపుగా 2 రోజులుగా చూస్తున్నాం, మరి ఈరోజు కూడా వచ్చింది పిన్నాపురం దగ్గర 5,230 మెగావాట్లకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక రీజనరేషన్ ప్రాజెక్ట్ ఒకటి పెడితే దానికి సంబంధించి ఆ పర్యావరణ అనుమతులు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్పి ఈరోజు దాదాపుగా $3 బిలియన్ అంటే 24,000 కోట్ల పడితో ఈరోజు సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషను, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అరెక్స్ లాంటి పెద్ద పెట్టుబడిదారులు వస్తే వాళ్ళని ఏ విధంగా తరిమేద్దామా, తరిమేసిపోతే ఆ ప్రాజెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో. పిన్నాపురంలో 5,230 మెగావాట్ల అతి భారీ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో రూపుదిద్దుకునేది అనేటువంటి పేరు ఆయనకి ఎక్కడొస్తుందోనని చెప్పి ఆలోచనతో ఈరోజు దాన్ని తరిమివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాన్ని మూతమే దానిని ముగించేయాలా, అది జరగకూడదు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా విద్యుత్ రంగానికి సంబంధించి తమరు హయాంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితం ఈరోజు అన్ని విధాల డిస్కంలో కుప్పగూలిపోయాయి. తమరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అంధకారంలో ఎక్కడ చూసినా పవర్ కట్, ఇండస్ట్రియల్ పవర్ కట్, డొమెస్టిక్ పవర్ కట్, అన్ని రకాలైనటువంటి పవర్ కట్లతో ఇబ్బంది పడ్డాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తమరిలాగా అప్పులు చేయకుండా, తమరిలాగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ధర్మల విద్యుత్తాన్ని తగ్గించకుండా విద్యుత్ రంగానికి ఈరోజు ఊతమిస్తూ కరెంటు వినియోగాన్ని పెంచుకుంటూ అవసరమైనటువంటి వినియోగదారులకు కరెంటు కనెక్షన్లు ఇస్తూ, నీ హయాంలో కరెంటు కనెక్షన్ కావాలంటే ఎప్పుడు అడిగినా కూడా ఫ్రీజింగ్ ఉంది, బ్యాన్ ఉంది, ఇప్పుడు ఇవ్వలేమో అని చెప్పి సంవత్సరాలు కరెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తే, ఆ విధంగా కాకుండా ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు డిమాండ్ పెరిగినా సరే
దానిని భరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అనేక రకాల ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ ఆయన చూపినటువంటి చొరవ కానీ ఈరోజు అన్ని వర్గాల రైతులకి అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలిచాయి, ఊరటగా నిలిచాయి. కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి నీవు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో సాధారణంగా అసత్యాలు అర్ధ సత్యాలు ఉంటాయి. అర్ధ సత్యాలు కూడా లేకుండా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అర్ధ సత్యాలే ఉండకూడదు, పూర్తిగా అసత్యాలతో ఉండాలని చెప్పి ఒక అసత్యాలతో కూడినటువంటి విలువ లేనటువంటి ఏమాత్రం నిజాయితీ లేనటువంటి నీతి లేనటువంటి ఈరోజు ఒక వైట్ పేపర్ను విడుదల చేశాడు. ఆ వైట్ పేపర్లో ఆయన పొందుపరిచినటువంటి అంశాలకు సంబంధించి నువ్వేం చేశావు మేమేం చేశాం అనేటువంటి దాని మీద అన్ని విషయాలు ఈరోజు మీడియాకి చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఎప్పుడు ఎవరు వచ్చినా సరే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము చేసినటువంటివి, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు. కాబట్టి నువ్వు పాపం ట్రూ అప్ ఛార్జెస్కి సంబంధించి నేను మాఫీ చేస్తానో ఇది తీసేస్తానో దాని గురించి ఏం చెప్తావు, కరెంటు మీటర్ల గురించి ఏం చెప్తావు. కాబట్టి ఎన్నికలకు ముందు ఒక పాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక విధానం కాకుండా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడి పనిచేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పినటువంటి అన్నీ కూడా అబద్ధాలు తప్ప వాస్తవాలు లేవు అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తాం. అధికారం కోసం కాదు పార్టీ కోసం పనిచేసిన నాయకుడు, పదవుల కోసం కాదు ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు, తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు నిబద్ధత కలిగిన సైనికుడిలా పనిచేసిన మన కిలారి వెంకటస్వామి నాయుడు మన నుంచి దూరమైనా ఆయన జ్ఞాపకాలెప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దివంగత నేత కిలారి సంతాప సభ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన బుధవారం సాయంత్రం 4:30 టీడీపీ కార్యాలయంలో జరుగును. టీడీపీ నేతలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ మీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి